నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్లో చేరికలు మొదలైపోయాయా? బీజేపీ మరో కాంగ్రెస్లా మారిపోయిందా? బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఎందుకని బల ప్రదర్శన చేస్తోంది? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మరికొద్ది రోజుల్లో ఏమన్నా మారబోతుందా? ఎస్, ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని చూస్తే ఈ రాజకీయాలన్నిటి చాలా వేగంగా, నైరుతి ఋతుపవనాల కంటే వేగంగా ఈ రాజకీయ పవనాలు వీస్తున్నట్టుగా మనకు అదేమో చాలా ఆలస్యంగా వచ్చాయి, ఎదురు చూపులు అయ్యాయి. బట్ ఇప్పుడు అట్లాంటి వాతావరణం కానీ అట్లాంటి పరిస్థితి కానీ లేదు. చాలా వేగంగా మనకు కదులుతున్నట్టుగా కనబడతాం. అంటే మీరు చెప్పినట్టుగా అటు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఒక దూకుడుగా వ్యవహరించేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. ఆల్రెడీ మహారాష్ట్రలో ఒక కొత్త వేవ్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో నిజానికి ఇటు జూపల్లి కృష్ణారావు కానీ అదేవిధంగా పొంగులేటి కానీ చేరిన తర్వాత ఒక కొత్త బలం వచ్చినట్టుగా వాళ్ళు కనబడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ అధిష్టాన వర్గం ఢిల్లీ స్థాయిలో పూర్తిగా తెలంగాణ ఎన్నికల మీదనే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం అనేటువంటిది వేగంగా నడుస్తున్నటువంటి పరిణామం. ఈ నేపథ్యం మొత్తంలో భారతీయ జనతా పార్టీ కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనబడతాం. ఒక రకంగా చూస్తే అసలు ఎటువంటి అలజడి కానీ ఎటువంటి ఏ కదలిక లేకుండా స్తబ్దుగా ఉన్నటువంటి ధోరణి ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ శిబిరంలో కనబడుతోంది. ఇది బహుశా ఇది ఇంకా ఇదే పద్ధతిలో ఇదే వేగంతో కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకొని ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ అది యూజువల్గా తన ఆధిక్యతని అదే పద్ధతిలో, అదే ధోరణిలో, అదే పద్ధతిలో, అదే వ్యూహాలతోటి వెళ్ళేటువంటి అవకాశం ఇప్పటికైతే కనిపిస్తుంది. సో బీజేపీలో ఎలాంటి అలజడి కానీ కదలిక కానీ లేకుండా ఉండడానికి కారణం ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ లీడర్ల వల్లేనా? ఇందువల్ల అంటే ఇది ఇంటర్నల్ లీడర్ల వలన అంటే బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి అనేది దానికి కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్టుగానే బీజేపీ పరిస్థితి కూడా, ఇప్పుడున్న పరిస్థితి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రానికి అవలంబించాల్సినటువంటి సైద్ధాంతిక పునాది అనేటిది ఏంటిది, లేదా ప్రచారాస్త్రం ఏంటిది అనేది వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అయోమయంలో ఉన్నారు. రెండవది, కర్ణాటక ఫలితాల తర్వాత వాళ్ళ పరిస్థితి అనేటిది సమర్థించుకోలేని స్థితిలో పడిపోయింది. కర్ణాటక అనేది చాలా భారీ అపజయం, ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అక్కడ ప్రచారం చేసినాడు, అన్ని అస్త్రాలను వాడినాడు, మతాన్ని ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా కర్ణాటకలో వాడినారు. ఇప్పుడు కొత్తగా ఏ అస్త్రంతో లేదా ఏ ఆయుధంతో లేదా ఏ రకమైనటువంటి ప్రచారంతో తెలంగాణలో రావాలనేటువంటి స్పష్టత ఆ పార్టీకి లేదు. రెండవది, మనకి దుబ్బాక ఎన్నికల నుంచి నల్గొండలో, మునుగోడులో జరిగిన ఎన్నిక వరకు కూడా ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకుంటూ వచ్చినారు. ఏమాత్రం సైద్ధాంతిక ప్రాతిపదికను ఆలోచించకుండా, ఏమాత్రం వాళ్ళ విధానాలకు కట్టుబడి ఉంటారా లేదా చూడకుండా బలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చేర్చుకుంటూ వచ్చినారు. దానిలో కమ్యూనిస్టులు ఉన్నారు, మార్క్సిస్టులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు అనుకుందాం, అసలు దేవుడి నమ్మని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఒక భారీ కంటింజెంట్ దానిలోకి వచ్చేసింది. దీంతో మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా బీజేపీ కాస్త కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లుకలుకలు, ఎన్ని గ్రూపులు, ఎన్ని భిన్నస్వరాలు ఉంటాయో ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అన్ని భిన్నస్వరాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు అంటే అదొక ధోరణి. రెండవది ఏమిటంటే వాళ్ళకు ఒక విధానపరమైన, నేను ముందు చెప్పినట్టుగా తెలంగాణలో ఏ ప్రాతిపదికన, ఏ పర్స్పెక్టివ్లో తెలంగాణ ఎన్నికలను ఎదుర్కోవాలనే స్పష్టత లేకపోవడం కూడా కనబడుతుంది. బండి సంజయ్ గారేమో ధరణి బాగుంది, ధరణిని మేము రద్దు చేయమంటాడు, అదే ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తామంటాడు. పాపం వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అభినందించింది, లేదా కొన్నింటిని అనుసరించింది. మిషన్ భగీరథ లాంటి దాన్ని అభినందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వచ్చి దాన్ని లాంచ్ చేసిపోయినాడు. భగీరథ వాటర్ని చేయడమే కాకుండా ఆర్గర్ జల్లని దేశమంతటా కూడా అదే పద్ధతిలో, అదే ప్రాతిపదికన, అదే పథకం ప్రకారం నీళ్ళు ఇచ్చేటువంటి పని చేస్తున్నారు. సో అట్లాగే చాలా పథకాలని, రైతు బంధు లాంటి పథకాన్ని, కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి వాళ్ళు, సో ఇట్లా అనేక పథకాలను వీళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి లేదు.
ఈ ఈ పర్స్పెక్టివ్లో ఈ ఆలోచనతోటే బహుశా బండి సంజయ్ మేము ధరణిని రద్దు చేయము కొనసాగిస్తామని చెప్పాడు. కానీ నడ్డా వచ్చి మేము ధరణిని రద్దు చేస్తామని, అంటే వాళ్ళు ఒకసారి కూర్చోవాలి. కూర్చొని అసలు ఎటు వెళ్తున్నామో మనము, మన మన లక్ష్యం ఏమిటి, మన ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఏంటిది, ఏ ఫ్రేమ్ వర్క్లో మనం కేసీఆర్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక్కడ రెండోది ఏమైందంటే లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ కనబడుతుంది. మీరు ఒక 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితులలో ఉందో, ఇవాళ బీజేపీ ఆ పరిస్థితిలో ఉంది. బండి సంజయ్ ఉంటే మేము వెళ్ళిపోతామని కొంతమంది అంటారు. వీళ్ళు విలేకరులు కూడా అడుగుతారు, కొంతమంది వెళ్ళిపోతారట అంటే వెళ్తే వెళ్ళనీయండి, మునిగిరిన వాళ్ళకు పోతా అంటే నేనెందుకు వద్దాను, అంటే ఒక డిసిప్లిన్ లేదు. చివరికి అమిత్ షా దగ్గర కూర్చొనే అల్టిమేటం ఇచ్చి వచ్చినామని చెప్తున్నారు బయటికి. అమిత్ షాకి అల్టిమేటం ఇవ్వడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైంది అనుకుందాం, రాజగోపాల్ రెడ్డి కానీ ఇటల రాజేంద్ర కానీ అల్టిమేటం ఇచ్చారనుకుందాం, అది భారతీయ జనతా పార్టీ బలహీనతకు నిదర్శనంగా కనబడతలేదా? సో జాతీయ పార్టీ, జాతీయ పార్టీ కాదు, గడగడలాడించేటువంటి పార్టీ, దేశవ్యాప్తంగా అందరూ భయపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీనే బక్కపల్సిన ఇటల రాజేంద్ర భయపెడుతున్నాడని అంటే, ఐ మీన్ భయపెట్టే పార్టీని భయపెడుతున్నాడంటే కొంత ఏదో ఒక గందరగోళం ఆ పార్టీలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ప్లస్ బండి సంజయ్ కూడా మాట్లాడేటువంటి ధోరణిలో, మాట్లాడేటువంటి పద్ధతిలో చాలా మార్పు మీరు గమనించినట్టయితే 6 నెలలకి 3 నెలలకి క్రితానికి ఇప్పటికీ చాలా, అంటే ఒక మోరల్ గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి మనకి. ఎందుకంటే లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయట్లేదు, లేదా ఏ యాత్ర సక్సెస్ఫుల్గా కంటిన్యూస్గా జరగడం లేదు, ఏ కార్యక్రమాన్ని ఇచ్చేయట్లేదు. ఈ 4 గ్రూపులు 5 గ్రూపులు సర్ఫేసే కనబడుతూ ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కొంతమంది లీడర్లు అందరూ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏటూరు రాజేంద్రని తప్పుపడుతున్నారు, ఇంకొంతమంది రాజగోపాల్ రెడ్డిని తప్పుపడుతున్నారు, ఇంకొంతమంది బండి సంజయ్ని తప్పుపడుతున్నారు. ఇది ఈ గందరగోళానికి కారణం. బహుశా ఈ గందరగోళం ఆ పార్టీకి పెద్ద మూల్యం చెల్లించేటువంటి పరిస్థితికి నెట్టేస్తుందని అనిపిస్తూ ఉంది. దీనికి కారణం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే రిఫ్లెక్షన్ లాగా, వాళ్ళు ఎంత డీలో పడుతున్నారో వీళ్ళంతా రేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికి కనబడతారు. సో కాంగ్రెస్ దీన్ని అనుకూలంగా మలుచుకుందా, మొన్నటి దాకా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇద్దరు లీడర్లు ఎక్కడికి వెళ్తారు అనేది ఊగిసలాట, ఒక క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అనేది. యా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఒక పాపులర్ ఇదిలోకి వెళ్తుంది. మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం లాస్ట్ టైం కూడా మీ వీడియోలో మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపు వచ్చేసింది. అప్పటికీ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఇంకొంచెము నేను 10 మెట్లు దిగైనా సరే అందరినీ కలుపుకొని పోతా అనేటువంటి పద్ధతిలోనే వెళ్తున్నారు. ఆ ధోరణిలో అఫ్కోర్స్ 10 మెట్లు దిగైనా సరే కొంతమందిని బయటికి పంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిదర్శనంగా మనకు కనబడుతూ ఉన్నాడు. వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ, అఫ్కోర్స్ అంటే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిస్ట్, 10 మెట్లు దిగైనా ఎవరినైనా బయటికి పంపిస్తాడు, 10 మెట్లు ఎక్కైనా సరే ఎవరినైనా కలుపుకొని వస్తాడు. ఇది మనకు కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. రెండవది, ఇద్దరు నాయకులు చేరడం అనేటువంటిది ఎవరు అవునన్నా కాదన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపునిచ్చింది, ఒక కార్యకర్తలకి ఒక మొరల్ పెంచింది, లేదా నాయకత్వానికి ఒక ఇది నమ్మకం పెంచింది. ఎందుకు పెంచింది అంటే, ఈ ఇద్దరిట్లలో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి ఒక పట్టు అనండి, ఆర్థిక పరమైనటువంటి, నేనైతే రాజకీయాలలో ఒక మనిషికి ఉన్నటువంటి పట్టు కంటే ఎక్కువగా ఆ మనిషికి ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యం అనేటువంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత నిర్మాణాత్మకంగా బీఆర్ఎస్తో గ్రామ గ్రామాన కనబడుతున్న ప్రజెన్స్ అంటాం కదా, ఆ ప్రజెన్స్ ప్రతి గ్రామంలో కనబడుతున్న వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా సమస్యలు రాబోయే ఎన్నికల్లో వస్తాయని అనుకున్నాం. దానిలో ఇవాళ కాంగ్రెస్లో కర్ణాటకలో గెలవడం కానీ, లేదా కొంతమంది సంపన్నులు ఈ పార్టీలో చేరడం కానీ, కనీసం ఆ జిల్లా వరకు ఆయన నేను కవర్ చేసుకుంటాను, నా వాళ్ళకి టికెట్లు ఇవ్వండి, నేను గెలిపించుకుంటాను అనేటువంటి హామీ బహిరంగంగానే ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి నేనే ఖర్చు పెట్టుకుంటానని కూడా చెప్తున్నాను. ఒక కండిషన్తోటే వచ్చాడు. డెఫినెట్గా అట్లాంటి వాళ్ళు ఇంకొక 3-4 దొరికితే ఖచ్చితంగా ఒక గట్టి పోటీ, ఒక గట్టి వాతావరణం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవప్రదమైనటువంటి వాతావరణం దొరుకుతుందని నేను భావిస్తాను. సో ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ దేని మధ్యలో ఉంటుంది, ఏ ఎజెండాతో ముందుకు పోతారని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సమస్య అదే, బీఆర్ఎస్కి స్పష్టమైన ఎజెండా ఉంది, కేసీఆర్కి స్పష్టమైన ఎజెండా ఉంది. అంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ ఎజెండా ఏమిటంటే, ఇక మేము ఈ పనులు చేసాం, ఈ పనులు మళ్ళీ చేస్తామని చెప్పుకోడు. ప్లస్ మీరు గమనించండి, లాస్ట్ 1 మంత్లో
చాలా దూకుడుగా కేటీఆర్ తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు కానీ ప్రారంభోత్సవాలు కానీ, నిన్నకు నిన్న 3500తోటి లులు గ్రూప్ రావడం కానీ, ఇట్లాంటి చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు డెవలప్మెంట్ని షోకేస్ చేస్తున్నారు. ఫ్లైఓవర్లు అనండి, ఇంకొకటి అనండి, వర్క్స్ అనండి, ప్రోగ్రామ్స్ లాంచ్ అవ్వడం అనండి, ఫ్యాక్టరీలు, ఇవన్నీ వాళ్ళు షోకేస్ ఎవ్రీడే సమ్ ఇనాగ్రేషన్ సమ్ లాంచింగ్ చేసుకుంటూ పోతున్నారు. అది పర్ఫెక్ట్గా వాళ్ళకు ఒక షోకేస్ అవుతుంది. రెండోది కేసీఆర్ ఇచ్చినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి పథకాలు కానీ, పెన్షన్లు కానీ, లేదా మిగతా కానీ వాళ్ళు దాని మీద ప్రచారం చేసుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ స్టాండ్ తోటి యాంటీ కేసీఆర్ ఓటర్స్ని, యాంటీ కేసీఆర్ ఫోర్సెస్ని, కేసీఆర్ విధానాల పట్ల, బీఆర్ఎస్ విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి శక్తులన్నీ కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దానిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జుపల్లి కృష్ణారావులను ఆ ఎర్రతోటే లాక్కొచ్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ని ఉమ్మడిగా కొడదాము, ఉమ్మడిగా కలిసిపోదాం. అట్లే కోదండరామ్ గారిని కూడా ఆల్రెడీ కలిశారు, మాట్లాడారు. ఆల్మోస్ట్ ఆయన కూడా అదే ధోరణిగా ఉన్నట్టుగా కనబడతాం. ఇంకోవైపు షర్మిల లాంటి వాళ్ళని, చిన్న చేపలు అయినప్పటికీ కూడా వేరే చేప ఉండొద్దు అంటే ఆ చేపను కూడా మన వలలో వేసుకోవాలి. ఇప్పుడు అదే పరిస్థితుల్లో మనకు షర్మిల వాతావరణం, షర్మిల రాజకీయ ప్రస్థానం కూడా అదే పద్ధతిలో కనబడుతుంది. ఇట్లా చిన్న చితక శక్తులు, వ్యక్తులు, పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఉమ్మడిగా కేసీఆర్కి, గద్దర్ కూడా కొన్ని చోట్ల కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలలోకి వెళ్ళడం, అంటే ఇట్లా అన్ని రకాల కేసీఆర్ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టేటువంటి ప్రయత్నం చాలా పర్ఫెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక బలాన్ని, కొంత శక్తిని, కొంత ఊపునిచ్చేటువంటి ఎత్తుగడగా చర్యలుగా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు రాష్ట్రంలో అన్ని శక్తుల్ని కూడగట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంటే, దేశంలో కూడా అదే ప్రయత్నం కనిపిస్తోంది. దానికి సరికొత్తగా డెమోక్రటిక్ ఫ్రంట్, ఏదో పేట్రియాటిక్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకోవాలనే ఒక ఆలోచన. అంటే ఒక గత 30 సంవత్సరాల నుంచి దేశంలో రాజకీయాలు అనేవి రెండు కూటముల మధ్యలో జరుగుకుంటూ వస్తున్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ అటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ తర్వాత జనతా కూటమి అనేది వచ్చిందో, అప్పటి నుంచి కూటములు జనతా పార్టీ లీడ్లో ఉండి కూటమి ఉండింది, అదేవిధంగా బీజేపీ లీడ్లో ఉండి కూటమి ఉండింది. ఒక దశలో బీజేపీ కాంగ్రెస్ మినహాయించిన కూటమి, ఎన్డీఏ లాంటి కూటమి వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఒక కొత్త కూటమి అనేటువంటిది, పాట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ అనేటువంటి దాంతో కొత్త కూటమి నిన్న మొన్న వార్తలలో ఇప్పటికీ లీకేజీల రూపంలోనే వస్తుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎజెండా కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్, పొలిటికల్ ప్రోగ్రామ్ కానీ ఇది ఇప్పటివరకు రాలేదు. నిజానికి ఇది అవసరం కూడా, ఎందుకంటే జాతీయ స్థాయిలో మనం గమనించినట్టయితే విడివిడిగా ఎక్కువ ఫోర్సెస్ అయిపోయినాయి. లెఫ్ట్ పార్టీస్ ఒక ఫోర్స్ అనుకుంటే కూడా, ఒకవేళ కేరళ లాంటి ఒకటి రెండు చోట్ల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, భావజాల పరంగా, ఓటర్స్ పరంగా అన్ని చోట్లలో, అన్ని రాష్ట్రాల్లో లెఫ్ట్ ప్రజెన్స్ అనేది ఉంది, ఎవరు మద్దన్నా కాదనుకో. రెండవది, కొన్ని కొత్త పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎక్కువ వచ్చినాయి. ముఖ్యంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అయ్యుండొచ్చు, కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అయ్యుండొచ్చు, లేదా కలకత్తాలో, ఐ మీన్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సంబంధించిన ఫోర్స్ అయ్యుండొచ్చు, ద్రవిడ పార్టీస్ అయ్యుండొచ్చు. ద్రవిడనాడులో ఇప్పుడు 4 స్టేట్లు ఉంటే 4 వేరు వేరు పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ ఉంది, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు జాతీయ పార్టీ అంటున్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ ఇస్ తెలంగాణకు పరిమితమైనటువంటి పార్టీ ఉంది. సో ఇట్లా దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ఉన్నాయి. ఈ అనేక పార్టీలు విడివిడిగా ఉండడం వలన భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక 16 పార్టీలు పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తాయి. ఈ 16 పార్టీలు ప్రీ ఎలక్షన్ అలయన్స్ తోటి, ఒక అంగీకారం ఆమోదంతో కనుక వచ్చినట్టయితే, గత పార్లమెంట్ ఎన్నికలలో జరిగినటువంటి లోపాలు జరగకుండా ఉంటాయి అనేటువంటిది వాళ్ళ ప్రధానమైన వ్యూహం. రాష్ట్రాల ఎన్నికల మీద వాళ్ళ ఫోకస్ లేదు. రేపు రాబోయే ఇంకొక ఏడాదిలో మనకు పార్లమెంట్ ఎన్నికలు, ఏడాది లోపే 10 నెలల్లో రాబోతున్నాం. ఈ 10 నెలలలో వీళ్ళు ఆర్గనైజ్ అయితే భిన్నమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఒక ఆశ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా అటువంటి ఒక ఉమ్మడి ప్రాతిపదికన, ఒక ఉమ్మడి ప్రణాళికతోటి పోటీ చేయాలనేటువంటి ఆలోచన. ఎందుకు దేశభక్తాన్ని పెట్టుకున్నారనంటే, మేమే దేశభక్తులమని మోడీ దేశం ప్రచారం చేస్తున్నాడు కాబట్టి, లేదా హిందుత్వ పార్టీగా, దేశ హిందుత్వ పార్టీ అన్నప్పుడు కూడా వాళ్ళు మేము జాతీయ పార్టీ, మేము దేశం పార్టీ,
దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు కాబట్టి దేశం కోసం అని మీరు చెప్తే మేము దేశభక్తులమని చెప్పే ఒక కొత్త ఫోర్స్ రావడం అనేటువంటిది బహుశా కౌంటర్ థీసిస్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ప్యాట్రియాటిక్ అలయన్స్ అని పెట్టుకున్నారు, డెమోక్రటిక్ అలయన్స్. ఇంతకుముందు మనకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఉండే ఎన్డీఏ అనేవాళ్ళు, అదేవిధంగా యూపీఏ అనేటువంటి ఉండింది. సరే ఈసారి దేశభక్తి అనేది ఒక ప్రాతిపదికన వస్తుంది కాబట్టి సో ఆ దేశభక్తుల అలయన్స్ పెట్టుకుందాము అనేటువంటి ఆలోచనతో బహుశా లీకేజ్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది అంటే ఏ అలయన్స్ ఏదైనప్పటికీ కూడా ప్రజలు వాళ్ళ అలయన్స్ ఏంటిది అనేది తెలియదు. మనం చాలాసార్లు ఎన్డీఏ అంటున్నాం కానీ ఎన్డీఏ అంటే ఏంటిది అనేది ఓటేసేవాడికి తెలియదు, యూపీఏ అంటే ఏంటిది అనేది ఓటేసేవాడికి తెలియదు. ఇక్కడ ఓటేసే వాళ్ళకి ఎవరు నడించాలి, ఎవరు గెలిపించాలనేది మాత్రమే తెలుస్తుంది. సో ఇప్పుడు దేశభక్తులను దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఒక కొత్త హిందుత్వం మూసలోకి దేశాన్ని తీసుకుపోతున్నటువంటి వాళ్ళ కోసం దేశం అంటే ఇది కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే మైనారిటీలు, దేశం అంటే మహిళలు, దేశం అంటే సమానత్వం, దేశం అంటే సెక్యులరిజం, దేశం అంటే ఇటువంటి లౌకిక విలువలు అని చెప్పడం కోసం బహుశా అటువంటి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. అది ఇప్పుడిప్పుడు ఇంకా ఇదిలో ఉంది కాబట్టి, ఫార్మేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేం. కాకపోతే డెఫినెట్గా ఒకటి మాత్రం వాస్తవం, అఖిలేష్ యాదవ్ అదేవిధంగా మాయావతి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కలిస్తే యూపీలో పూర్తిగా గల్లంతయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ కలిస్తే బీహార్ వాళ్ళ చేతికి వచ్చే అవకాశం ఉంది. సచిన్ పైలట్ బయటికి పోకుండా ఉంటే లేదా పోయినా కూడా ఒక కౌంటర్ శక్తిగా ఎదిగితే రాజస్థాన్ కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉండేటువంటి. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఎటువంటి వ్యూహం అనుసరించాలని అనడాన్ని బట్టి, అంటే ఇప్పుడు వచ్చే ఈ 3 అసెంబ్లీ ఎన్నికలలో 4 అసెంబ్లీ ఎన్నికలలో నిజంగానే కనుక కాంగ్రెస్ పార్టీ ఒక 3 చోట్ల నేను అనుకోవడం ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ని, ఈవెన్ తెలంగాణలో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని క్లియర్గా కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, ప్రజెంట్ చేయగలిగితే ఇది ఇంకా వేగం పెంచి బహుశా నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఈ ప్యాట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ కూడా పూర్తి స్థాయిలో ముందుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే కాంగ్రెస్కి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాబోతున్నటువంటి అలయన్స్ కూడా అందరూ పీఎం క్యాండిడేట్లే, గతంలో వాళ్లే చెప్పుకున్నారు. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ఒక గట్టి పోటీ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది? అంటే నిజానికి నేషనల్ లెవెల్లో పీఎం ఎవరు అనేది పెద్దగా డిబేట్ లేదండి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా క్లెయిమ్ చేయట్లేదు రాహుల్ గాంధీ పీఎం అని ప్రొజెక్ట్ చేయట్లేదు, అట్లాగే శరద్ పవార్ పీఎం అని ఎవరు అనట్లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా కావాలనే డెలిబరేట్గా ఈ పీఎం అనేది లోకి దీనిలోనే చూస్తున్నా. బట్ నేను అనుకోవడం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను అనుకోవడము కాంగ్రెస్ పార్టీ మే ఎమర్జ్ యాజ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అమాంగ్ దట్ గ్రూప్. ఆ ప్రతిపక్ష కూటమిలోంచి బహుశా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆబ్వియస్గా ఛాయిస్ రాహుల్ గాంధీ వైపే ఉంటుంది, లేదా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుంది. ఎవరు అనేది రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికే పోటీ చేయలేదు, నేను పోటీ చేయనని చెప్పాడు కాబట్టి సరే ఆయన పొలిటికల్ ఇది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కానీ బహుశా వాళ్ళు బెట్ చేస్తుంది, వాళ్ళు డిపెండ్ అవుతుంది రాహుల్ గాంధీ పాపులారిటీ. ఒకవేళ కాదనుకుంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళని పట్టుకొచ్చేసి ప్రొజెక్ట్ చేయాలని ఆలోచన కూడా బహుశా అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాడు, అందరిని నెగోషియేట్ చేస్తున్నాడు, కలుపుతున్నాడు. అటు మమతా బెనర్జీని కానీ వీళ్ళని కానీ అరవింద్ కేజ్రీవాల్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఒక న్యూట్రల్ ఛాయిస్ లాగా నితీష్ కుమార్ రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ బల ప్రదర్శనని ఎలా చూడొచ్చు అంటారు, అన్ని రాష్ట్రాల మీద ఫోకస్ కంటే కూడా మహారాష్ట్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. అంటే కేసీఆర్ని ఒక సింపుల్ క్వశ్చన్లో సింపుల్ ఆన్సర్లో చెప్పడం కష్టం. ఆయన ఏ ఎత్తుగడ అంటే ఏ పావు ఎందుకు కదుపుతున్నాడు, ఏ టైంలో కదుపుతున్నాడు, అది ఎవరికి చెక్ పెడతాడు ఫైనల్గా అనేది ఎవరు చెప్పలేరు. మనం మొదట్లో కర్ణాటక వెళ్లకుండా మహారాష్ట్ర ఎందుకు వెళ్తున్నాడు అని అనుకుంటే మహారాష్ట్రలో బీజేపీ శివసేన బి కూటమిని ఇబ్బంది పెట్టడానికి వెళ్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి పూర్తి బలం లేదు, శివసేన చీలిపోయింది. బీజేపీకి ఈ రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా మరాఠ్వాడ ఏరియాలలో పెద్దగా ఇది లేదు కాబట్టి ఈయన ఆ ఏరియాలో పోతున్నాడు. పోవడం వలన బీజేపీ తగ్గిపోతుంది అనుకున్నాం. కానీ ఇవాళ ఇనిషియల్గా వస్తున్నటువంటి రియాక్షన్స్ నిన్న శివసేన థాకరే గ్రూప్ కానీ లేదా మొన్న శరద్ పవార్ స్వయంగా, నిజానికి శరద్ పవార్ తెలంగాణకు వ్యతిరేకంగా కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా కానీ 25 సంవత్సరాలలో ఎన్నడూ మాట్లాడలేదు. 22 సంవత్సరాలలో ఆయన అనేక సార్లు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక్కడికి వచ్చాడు, కేసీఆర్కి మంచి మిత్రుడు కూడా. అటువంటి ఆయన బెదిరిపోతున్నాడు, ఇప్పుడు భయపడుతున్నాడు.
ఎందుకు భయపడుతున్నాడంటే సహజంగానే ఆయన వాళ్ళ పార్టీ చాలా ఇబ్బందుల్లో అక్కడ. శరద్ పవార్ వృద్ధాప్యంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు లీడ్ చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. చివరికి సుప్రియా సులే ముందుకు వచ్చినప్పుడు కూడా ఆమె కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాధ్యతలు తీసుకున్న వాతావరణం కనిపిస్తలేదు. ఇది మరాఠాలలో ముఖ్యంగా రైతులలో, మరాఠా రైతుల్లో, మరాఠా ఫ్యామిలీస్, మరాఠా రాజకీయాలన్నీ రైతు రాజకీయాలుగానే ఉంటాయి. పూణే నాగ్పూర్ అనేది లార్జెస్ట్ బేస్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి నాయకత్వ లోపం అనేది కనబడుతుంది. ఇదే దశలో కరెక్ట్గా ఇదే రీజియన్లో అప్ టు పూణే, నాగ్పూర్, పూణే, షోలాపూర్, భివాండి ఈ ఏరియాల్లోకి కేసీఆర్ చొచ్చుకుపోతున్నాడు. ఇది వాళ్ళకు కొంత కలవరం కలిగిస్తుంది. కేసీఆర్ రైతు ఎజెండాతో వస్తే చాలామంది మరాఠాలు ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చూస్తున్నాం మనం చేరికలు, మనం బీజేపీ నుంచి చేరుతున్నారేమో అనుకుంటే చాలామంది శరద్ పవార్ కూటమి నుంచి చేరేటువంటి వాతావరణం, అటువంటి ఇది కనబడుతుంది. అదేవిధంగా శివసేన ఫస్ట్ టైం రెస్పాండ్ అయ్యింది, ఇది బీజేపీ బీటీమ్ అని చెప్తున్నారు. సో అటువంటి ప్రొజెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే శివసేన థాకరే గ్రూప్కి, శరద్ పవార్ గారికి కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడే ఇబ్బంది అనేటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం అయితే ఇనిషియల్గా ఇప్పటివరకు కనబడుతుంది. కాకపోతే నిన్నటి ప్రదర్శన చూసిన తర్వాత, నిన్నటి ఇది ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఊహించిన స్థాయిలో కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళి, మీ మీడియాలో చెప్పేదాని ప్రకారం అయితే 600 వెహికల్స్, 1000 రూములు బుక్ చేసినారు. చాలా పెద్ద ఎత్తున జనరల్గా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అట్లా చేయరు. ఇప్పటివరకు చూడలేదు కూడా మనం. అంటే నిన్న ఏదో ఛానల్లో ఉన్నప్పుడు అంటే ఇది అసలు దండయాత్ర పోతున్నారా, అంటే నేనేమంటున్నాను కేసీఆర్ ఎప్పుడైనా సరే ఇనిషియల్ ఇంప్రెషన్ అట్లా ఇస్తుంటాడు. మీరు కరీంనగర్లో ఆయన మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి కొన్ని వందల వెహికల్స్, మేము కూడా అందరం చాలామంది జర్నలిస్టులు కూడా వెహికల్ వేసుకొని కాన్వాయ్లో వెళ్ళిన పరిస్థితి బహుశా అంటే అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి, నేను అనుకోవడం ఒక కొత్త రాజకీయం కూడా కేసీఆర్ మొదలు పెడుతున్నాడేమో. రేపు హైదరాబాద్ కర్ణాటక, పాత మహారాష్ట్రలో ఉన్నటువంటి 4 జిల్లాలు, కర్ణాటకలో ఉన్నటువంటి 6 జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలు, అంటే ఇప్పుడు 33 జిల్లాలు, ఇవి వెళ్తే ఒక భారీ, ఒక రాష్ట్రం కంటే 2 రాష్ట్రాల కంటే ఎక్కువ సీట్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పలేము ఇప్పుడే ఇది కాంగ్రెస్కు మేలు చేస్తుందా, అంటే అక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా, బీజేపీకి మేలు చేస్తుందా. అంటే ఇనిషియల్గా పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటాం పవార్ లాంటి వాళ్ళు కొంత ప్రిడిక్ట్ చేసి అంచనా వేస్తున్నారంటే మరి అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేదు. బీజేపీ ఇస్ ఐ మీన్ హ్యాపీగా కనబడుతుంది మహారాష్ట్రలో, వాళ్ళు కొట్టుకొని అండి మా సీట్లు మేము ఏదో చేసుకుంటాం అనేటువంటిది కనబడుతుంది. దానికి అక్కడ ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేము. కానీ కేసీఆర్కి అయితే డెఫినెట్గా మరాఠ్వాడా రీజియన్లో, మహారాష్ట్రలో, అదేవిధంగా హైదరాబాద్ ఓల్డ్ కర్ణాటకలో, కర్ణాటకలో కూడా ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్కి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందరికంటే ముందు అంటే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఏపీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అనౌన్స్ చేసింది. బట్ ఇప్పటిదాకా అయితే అక్కడికి వెళ్ళలేదు, సభలు పెట్టలేదు, చేరికలు కానీ మిగతా బట్ అంతా చాలా సైలెంట్గా స్తబ్దుగానే ఉంది. ఎందుకని మరో తెలుగు రాష్ట్రం మీద ఫోకస్ తగ్గిందలా? అంటే డెఫినెట్గా నేను పర్సనల్గా ఫీల్ అయింది కూడా ఏపీ అనేటువంటిది పెద్ద కేసీఆర్కి ఎప్పుడు పరిగణలో లేదు. కేవలం ఒక ప్రజెన్స్ కోసము ఆయనకు ఒక చాలా నమ్మిన అనుచరుడు ఉన్నాడు కాబట్టి చంద్రశేఖర్ ఆయన అక్కడ అనౌన్స్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన కూడా ఒక పార్టీ ప్రారంభించడం తప్ప మిగతా జిల్లా శాఖలో లేదా మిగతా చోట్ల, మీరు ఆశ్చర్యపోతారు మహారాష్ట్రలో ఆల్రెడీ జిల్లా శాఖలు వచ్చేస్తున్నాయి, ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు అవుతున్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అవుతున్నారు, అక్కడ అది నడుస్తాం. ఏపీలో అంత ఇమ్మీడియట్గా నడవదు ఎందుకంటే అక్కడ వాక్యం లేదు పొలిటికల్గా. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఏపీలో ఆల్రెడీ 3 కులాలు విచ్చలవిడిగా కొట్టుకుంటున్నాయి. అక్కడ కమ్మ రాజకీయాలు, కాపు రాజకీయాలు, రెడ్డి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంకా అక్కడ మిగిలినడే వాడు లేడు, కానీ మిగిలిన వాళ్ళల్లో పెద్ద ఇదే లేరు. అయితే వీళ్ళ అనుచరులు, అది వాళ్ళ అనుచరులు. ఇప్పుడు కొత్తగా పోయి అక్కడ పెనిట్రేట్ అయ్యి కొత్తగా రాజకీయాలు చేయడం అనేది ఇమీడియట్గా సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు కాపు ఓట్లు చీల్చడానికే అక్కడ తోట చంద్రశేఖర్ని పెట్టారు అనేటువంటి వాదన కూడా. అంటే ఒకటి, మా రాధాకృష్ణ లాంటి మిత్రులు చాలా చీరీలు చేస్తుంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే
బీఆర్ఎస్ ప్రజెన్స్ అనేటువంటిది కొంత కమ్మ సెక్షన్కి కొంత ఇబ్బంది కలిగిస్తుందేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకు కలుగుతున్నది, ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ త్రికోణం ఏదైతే ఉందో ఈ ముగ్గురు కమ్మ కాపు మొబిలైజేషన్ మీద డిపెండ్ అయినారు. ఎవరు అవునన్నా కాదన్నా కన్నా లక్ష్మీనారాయణను పట్టుకొచ్చుకోవడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఇది చేసుకోవడం కానీ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి ఈ రాజకీయాలు చేయాలని అనుకున్నారు. కానీ జగన్ వేస్తున్నటువంటి పాచికలో రెడ్లు దళితులు ఈవెన్ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అయితే కాపులు మాట్లాడుతున్నారు లేదా దళితులు మాట్లాడుతున్నారు, రెడ్లు మాట్లాడట్లేదు. సో ఇది చాలా విచిత్రమైన కుల రాజకీయం నడుస్తుంది, చాలా గమ్మత్తైన కుల రాజకీయం నడుస్తుంది. దీంట్లో ఈ కూటమికి ఒక భయం ఏముందంటే, కాపు ఓట్లను నిజంగానే బీఆర్ఎస్ తీసుకుంటే ఎట్లా? నేను అనుకోవడం తీసుకోదు, ఎవరు బాధపడాల్సిన దిగులు పడాల్సిన అవసరం లేదు. నిజానికి సింపుల్ పొలిటికల్ ఇదిలో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పొలోమని చంద్రశేఖర్ వెంబడి లేదా పొలోమని కేసీఆర్ వెంబడి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ గ్లామర్ చంద్రశేఖరరావు గారికి కేసీఆర్ గారికి ఉన్నది అనుకుంటే ఇక దాన్ని అంటే మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి అంత వేవ్ అంత ఊపు ఏమి ఆంధ్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు. ప్లస్ ఆంధ్ర రాజకీయాలకి చాలా దూరం ఉంది. ఇంకా ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా కనుక లేకపోతే ఖచ్చితంగా క్లియర్గా టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ వల్ల జగన్మోహన్ రెడ్డికి కొంత ప్రాబ్లం జరగవచ్చు. ఇప్పుడు ఈ థియరీ చేసేవాళ్ళు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ ఎంట్రీ వల్ల కాపులు ఈ కూటమికి దూరం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుంది అనేటువంటి ఒక ఆర్థమెటిక్ ఏమో దీన్ని తీసుకొస్తున్నారు. కానీ రాజకీయాలు అట్లా ఉండవు. రాజకీయాలు అనేటి వేవ్స్ తోటి, రాజకీయాలు అనేటి గ్రాస్ రూట్ రిలేషన్స్ తోటి, రాజకీయాలు అనేటి డిఫరెంట్గా పనిచేస్తుంటాయి. బట్ డెఫినెట్గా ఒకటి మాత్రం వాస్తవం, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కులాల కుంపటిగా కుల కూటముల ఇదితో నడుస్తుంది అనేది ఇప్పుడు ఇప్పటికీ కనబడుతున్నటువంటి దృశ్యం. సో కమింగ్ బ్యాక్ టు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది, ఎవరి బలం ఎంత అంటే ఏం చెప్తారు? అంటే మనం బలాబలాలు ఇమ్మీడియట్గా తూకం వేసేటువంటి వాతావరణం అయితే లేదు. నేను అనుకోవడం ఇప్పటివరకు వచ్చిన సర్వేలు కానీ ఇప్పటివరకు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు కానీ మీరు రాజగోపాల్ రెడ్డి లేదా బీజేపీ సర్వశక్తులు ఓడినటువంటి మునుగోడు వరకు కూడా తీసుకున్నట్టయితే దాదాపు 48% బీఆర్ఎస్ కంఫర్టబుల్గానే కనబడుతుంది. ఎందుకంటే మెజారిటీ మొత్తం అండి మూడు రాజకీయ పార్టీలు అని అనుకుందాం. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, బీఎస్పీని కూడా మనం ఏమి నెగ్లెక్ట్ చేయాల్సింది. అక్కడక్కడ 2,000-3,000 ఓట్లు తీసుకున్నా ఆ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, రెండు రకాలుగా ఆలోచించవచ్చు. టీఆర్ఎస్ నుంచి వస్తాయని అనుకోవచ్చు, లేదు టీఆర్ఎస్కి వ్యతిరేకమైన ఓట్లను చీలుస్తున్నారని అనుకోవచ్చు. సో అటువంటి పార్టీ అయితే ఇంకా ఏ కూటమిలోకి వెళ్లకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తామని ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇట్లా అంచనా వేసుకుంటూ పోయినప్పుడు 50+50 వీళ్ళకు సాలిడ్గానే కనబడుతుంది. పోనీ 50 కాకపోతే 40 అనుకుందాం, 42-45 అని అనుకుందాం. ఈ 45 నుంచి 55లో మూడు పార్టీలు ఉన్నాయనే విషయం కూడా మనం గమనించాం. ఎంఐఎం కూడా సరే, ఎంఐఎం రాజకీయాలు ఎట్లుంటాయి అనేది మనం సపరేట్ ఎపిసోడే చేయవచ్చు. ఎంఐఎం రాజకీయాలు ఎట్లుంటాయి, ఎంఐఎం ఎందుకు ఇట్లా చేస్తుంది, దీనివల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అనేటువంటిది బహుశా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ ఏమవుతున్నదంటే, మీరు 30% 20% లాస్ట్ టైం 28% కాంగ్రెస్ పార్టీకి రమారమి మనకు కనబడుతుంది, 15% 16% రకరకాల సర్వేలలో బీజేపీ అంటుంది. బీజేపీ లాస్ట్ ఎలక్షన్ చూస్తే 8-10% బీజేపీ బలం. పార్లమెంట్ ఎన్నికలు తీసేస్తే, ఎన్నికలు కాకపోతే, పార్లమెంట్ ఎన్నికలు కలిపినా కూడా 18% మించలేదు. సో ఇటువంటి పరిస్థితులలో బీజేపీ తగ్గితే కాంగ్రెస్ పెరుగుతుంది, కాంగ్రెస్ పెరిగితే టీఆర్ఎస్కి కొంత పోటీ గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏం కోరుకోవాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ అధ్యక్ష అంటే బహుశా నేను అనుకోవడం బండి సంజయ్ అధ్యక్ష మార్పు లేకపోతే అంటే ఇదే పద్ధతిలో పోతుంది, ఇదే ట్రెండ్ పోతుంది. సో కాబట్టి బీజేపీ అనేది నేను అనుకోవడము ఈ సీన్లో ఉండకపోవచ్చు. పోటీ ఖచ్చితంగా బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పోటీ పడేటువంటి వాతావరణం ఐజ్ ఆఫ్ టుడే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే వాళ్ళు అధ్యక్ష ఇదని మార్చినారా, లేకపోతే అందరూ యూనిటీగా ఉన్నారా, మన ముందు మీరు మీ ఇంట్రోల్ అని చెప్పారు, బీజేపీ కాంగ్రెస్ లాగా మారిపోతుంది, కాంగ్రెస్ బీజేపీ లాగా మారిపోతుంది. వాస్తవం
ఢిల్లీలో నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఒక బీజేపీ తరహా రాజకీయం కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. సీనియర్లందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసింది. ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తున్నారు, అందరు కలుస్తున్నారు. వేరే బీజేపీలో నాలుగు శిబిరాలు కనబడుతున్నాయి. ఒక బీజేపీ అధ్యక్షుడేమో నగర్ కర్నూలులో మీటింగ్ పెడితే, బీజేపీలో ఉన్న ఇద్దరు లీడర్లేమో ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఈటెల రాయారు. ప్లస్ ఒకళ్ళేమో యాత్ర చేస్తే ఇంకోళ్ళు మేము వెళ్ళమంటున్నారు. వాళ్ళు మేము పార్టీ విడిపోతారట అంటే వెళ్ళిపోమని ఎవరొద్దన్నారని అధ్యక్షుడే చెప్తున్నారు. ఈ గందరగోళం అనేటువంటిది ఒక వీలైనంత త్వరగా వాళ్ళు సెటిల్ చేసుకుంటే ఆ పార్టీకి మంచిది అనేది మనకు అర్థమవుతుంది. లేదు మేము ఇట్లనే గందరగోళంలో పడిపోతామని అంటే డెఫినెట్గా పోటీ అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఇట్. ఘంటా చక్రపాణి గారు, దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.